హాయ్ హలో నమస్తే అండి, నేను మీ కన్యా గుగ్గిలం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. చూస్తున్నారు కదా క్లైమేట్, వర్షం పడిపోయింది, వాటర్ డ్రాప్స్ అన్ని చెట్ల నిండా ఉన్నాయి. అప్పుడప్పుడే సూర్యకిరణాలు ఆ వాటర్ డ్రాప్స్ని తాకుతూ ఎంతో బ్యూటిఫుల్గా ఉందండి. నేనైతే ఇక్కడ ఒక రెసిపీ కోసం గార్డెన్లోకి వచ్చాను. గార్డెన్లో ఉన్నటువంటి బాటిల్ గార్డ్ని హార్వెస్ట్ చేస్తున్నానండి. బాటిల్ గార్డ్ చూస్తున్నారా, దీని సైజ్ ఎంత బాగా వచ్చిందో. కలర్ కానీ సైజ్ కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. నేను ఇది అంతా ఆర్గానిక్ పద్ధతిలోనే పెంచుతున్నాను, అది మీకు ప్రతిసారి చెప్తూనే ఉన్నాను కదా. చూడండి, ఆర్గానిక్ పద్ధతిలో పెంచినా కానీ మనకు కలర్ కానీ సైజ్ కానీ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి. మీరు కూడా వీలైతే మిద్ది తోటలని స్టార్ట్ చేసుకోండి. ఆరోగ్యకరమైన మందులు లేని ఇంటి పంటని ఆస్వాదించవచ్చు. ఇక్కడ చూస్తున్నారా పచ్చిమిర్చి, ఇది ఒక రకమైన సీడ్ అన్నమాట. ఈ మిర్చి అయితే ఘాటుగా ఉంటుందండి, కొన్ని మిరపకాయలు వేసుకుంటేనే సరిపోతుంది. టేస్ట్కు టేస్ట్, ఘాటుకు ఘాటు, రెండు చాలా అంటే చాలా బాగుంటాయండి. మామూలుగా నేను ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, ఆ ఎండుమిరపకాయలో ఉన్న సీడ్స్ని తీసి నారు పోసి పెట్టుకున్నటువంటి మొక్క అండి ఇది. చాలా బాగా వచ్చింది, చూసారా సైజ్ కానీ కలర్ కానీ ఎంత బాగుందో. ఇక్కడ కింద నేను ఇంకొక మొక్క వేసుకున్నానండి, ఇది మార్కెట్ నుండి తెచ్చుకున్నటువంటి మిర్చి సీడ్స్ నుండి వేసుకున్నటువంటి మొక్క అన్నమాట. ఈ మిర్చి కూడా ఘాటు తక్కువగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇవి కూడా కొన్ని తీసుకుందాం మన రెసిపీకి కావాలి కాబట్టి. చూసారా, మన చేతితో మనమే పండించుకొని వండుకుంటూ ఉన్నాము, ఆ ఆనందం ఇంకా అసలు మాటల్లో చెప్పగలుగుతామా చెప్పండి. ఇప్పుడు మనం తీసుకున్న ఆనపకాయ లేదా సొరకాయ ఏదైతే ఉందో దీన్ని చక్కగా కడిగి తురిమి పెట్టుకోవాలండి. ఈ తురుముకి నేను ఒక టేబుల్ స్పూన్ అంత జీలకర్ర వేశాను, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకున్నాను, కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. మనం తీసుకున్న పచ్చిమిర్చి అంతా తొడియాలు తీసి కడుక్కొని చక్కగా ఒక తిప్పు తిప్పుకోవాలండి మిక్సీలో, సాల్ట్ కూడా వేసుకొని. ఇప్పుడు రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలను తీసుకొని దాన్ని పెద్ద ముక్కలుగా చేసుకొని మిక్సీలో ఒక తిప్పు తిప్పుకోవాలండి. ఈ మిశ్రమం అనేది కచ్చా పచ్చాగా ఉంటేనే బాగుంటుందనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా వేసుకున్నాను. నేను దీంతో పాటుగా ఆల్రెడీ ఒక అరగంట పాటు నానబెట్టుకున్నటువంటి పెసరపప్పును కూడా వేసుకున్నాను వాటర్ వంపేసుకొని. ఇప్పుడు దీనిలోకి బియ్యపిండి వేస్తున్నానండి. ఈ బియ్యపిండి కొలత ఎలా ఉంటుంది అంటే, మనం తీసుకున్నటువంటి సొరకాయ తురుము ఎంత పిండి అయితే తీసుకుంటుందో అంత పిండి సరిపోతుందండి. ఎక్స్ట్రా అడిషనల్గా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా వాటర్ యాడ్ చేయాలి అనుకుంటే కొంచెం ఒక హాఫ్ గిద్దె అన్ని వాటర్ వేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ మాత్రం అస్సలు వేయకూడదు. పిండి కన్సిస్టెన్సీ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా రావాలన్నమాట. ఇప్పుడు చేతికి తడి చేసుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అంత పిండి ముద్దని చేసుకోవాలండి. ఈ పిండి ముద్దని ఆల్రెడీ నేను తడిపి పెట్టుకున్నటువంటి ఒక క్లాత్ మీద చెక్కలుగా ఉంటున్నాను. ఈ చెక్క అనేది మరీ లావుగా ఉండకూడదు, అంటే మరీ మందంగా ఉండకూడదు, అలాని మరీ పలచగా కూడా ఉండకూడదు. ఇక్కడ చూస్తున్నారా, మిగతా ఉండలన్నీ కూడా నేను చెక్కలుగా ఒత్తుకున్నానమాట. ఈ పిండి ముద్ద అనేది తెపాళ్లలో వేస్తే కొంచెం ఎక్కువగానే ఉడుకుతుంది కాబట్టి కొంచెం మందంగా ఉంటేనే బాగుంటుంది, అది మాత్రం గమనించుకోగలరు. ఇప్పుడు నేను అడుగు మందంగా ఉన్నటువంటి ఒక గిన్నెని తీసుకున్నాను, వెడల్పుగా కూడా ఉండాలి. దీనిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి స్టవ్ ఆన్ చేసి హీట్ చేసుకున్నాను. హీట్ చేసుకున్న తర్వాత ఆయిల్ మొత్తం సైడ్స్ గిన్నెకి అంచులన్నిటికీ రావాలి కాబట్టి జాగ్రత్తగా తిప్పుకుంటున్నాను. ఈ ప్రాసెస్ మాత్రం జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే గిన్నె వేడిగా ఉంటుంది, నూనె బాగా కాలుతూ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నటువంటి చెక్కల్ని 1 బై 1గా వేసుకోవాలి. ముందు అడుగు పార్ట్లో వేసుకోవాలి, ఆ తర్వాత సైడ్స్ వేసుకుంటూ రావాలి 1 బై 1, జాగ్రత్తగా చేతులు కాల్చుకోకుండా. ఇది నాయనమ్మల కాలం నాటి రెసిపీ అండి. నానమ్మ టైంలో అయితే ఖచ్చితంగా ఇలాగే వేసేవాళ్ళు. దీన్ని తెపాళ్ళకు అంటిస్తారు కాబట్టి తెపాళ్ళ చెక్కలు అంటారు. దీన్ని కొన్ని ఏరియాస్లో గిన్నె చెక్కలు అని కూడా అంటారు, వాళ్ళు గిన్నె అంటారు కాబట్టి. ఇప్పుడు నూనెలో వేసిన తర్వాత ఎక్స్ట్రా నూనె ఉంది కదా, అది ప్రతి చెక్కకి అంటుకునే విధంగా ఒక్కసారి గిన్నెని ఇలా తిప్పవలసి ఉంటుంది. ఇది దీని టెక్నిక్ అండి, ఈ ప్రాసెస్ ఇలాగే చేయవలసి ఉంటుంది. తర్వాత దీని మీదకి సరిపడినంత ప్లేట్ ఒకటి పెట్టుకొని దానిలోకి వాటర్ పోసుకొని 10 నుంచి 12 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోండి. ఒకవేళ స్టవ్ కనుక పెంచినట్లయితే మాడిపోయే అవకాశం ఉంటుంది, అది మాత్రం గమనించుకోండి. ఖచ్చితంగా నాకు 8 నుండి 10 నిమిషాల్లో నాకు చెక్కలన్నీ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ చెక్కలు చక్కగా ఒక
గరిట తీసుకొని దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇవి రెడీ అయిపోయాయి అన్నమాట. దీని టేస్ట్ అయితే చాలా అమోఘంగా ఉంటుందండి. పైన అంతా క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది, లోపల భాగం మెత్తగా ఉంటుంది. పెద్దవాళ్ళందరూ చాలా ఇష్టపడతారు. మా ఇంట్లో అయితే ఇది హాట్ ఫేవరెట్ రెసిపీ. ఇప్పుడు దీనిలోకి కాంబినేషన్గా పప్పు ఏదైనా సరే, టొమాటో పప్పు కానీ దోసకాయ పప్పు కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. కొన్ని ఏరియాస్లో ఉల్లిపాయ కారం కూడా వేసుకుంటారు, కొన్ని ఏరియాస్లో వెల్లుల్లి కారం కూడా వేసుకుంటారు. అది ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు. ఇది మొదటి పద్ధతి తపాల చెక్కలు చేసేది. ఇప్పుడు నేను రెండో పద్ధతిలో తపాల చెక్కలు చేస్తున్నాను. ఇది తపాల చెక్కలు అనేది అంటారు, మళ్ళీ సొరకాయ గారెలు అని కూడా అంటారు. దీనికోసం బాండీలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకొని, ఆయిల్ కాగిన తర్వాత ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నటువంటి చెక్క ఏదైతే ఉందో అది ఆయిల్లో వేసుకుంటాము క్లాత్ మీదే. ఫస్ట్ పద్ధతికి ఎలా అయితే తపాల చెక్కలు ఒత్తుకున్నామో అదే పద్ధతిలో దీనికి కూడా ఒత్తుకోవాల్సి ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదండి, మీడియం నుండి హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటూ ఇలా తిప్పుకుంటూ ఉండాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని తీసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు అండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇవైతే పిల్లలు బాగా ఇష్టపడతారు. కాకపోతే డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆయిల్ అనేది బాగా ఎక్కువగా కన్జ్యూమ్ అవుతుంది, అది మాత్రం గమనించుకోగలరు. ఇది రెండవ పద్ధతి అండి, తపాల చెక్కలు చేసే పద్ధతి. తర్వాత ఇంకొక పద్ధతి కూడా చేస్తారండి. అదేంటంటే కర్చీఫ్ని నాలుగు మడతలుగా మడతేసుకొని ఒక పెద్ద ఉండ, నాలుగు నిమ్మకాయలు కలిపితే ఎంత పెద్ద ఉండ అయితే అవుతుందో అంత పిండిని తీసుకొని ఆ కర్చీఫ్ మీద పెద్ద వెడల్పుగా పెట్టేసుకొని చెక్కలాగా ఒత్తుకోవాలన్నమాట. ఇది కొంచెం పలచగా ఒత్తుకుంటేనే టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది, క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను పొయ్యి మీద ఒక పెనం పెట్టుకొని దానికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆల్రెడీ సాది పెట్టుకున్నటువంటి చెక్క ఏదైతే ఉందో దాన్ని వేసుకుంటున్నాను క్లాత్తో సహా. తర్వాత క్లాత్ తీసేసి మనము దీనికి మధ్యలో హోల్స్ పెట్టుకుంటే మధ్యలో ఒక నాలుగు నుండి ఐదు వరకు హోల్స్ పెట్టుకొని ఆ హోల్స్ మధ్యలో ఆయిల్ వేసుకొని చుట్టూ కూడా ఆయిల్ వేసుకొని సన్న మంట మీద మూత పెట్టుకొని ఉడికించాలండి 5 నుండి 10 నిమిషాల వరకు. ఇలా చేస్తే క్రిస్పీగా అండ్ సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ తపాల చెక్క కూడా. ఇది ఒక పద్ధతి అన్నమాట. ఇలా నేను 3 రకాలుగా తపాల చెక్కలు చేస్తూ ఉంటానండి ఇంట్లో. అండి ఇక్కడ 5 నిమిషాల తర్వాత చెక్క బాగా ఉడికిపోయింది. దీన్ని రివర్స్లో కూడా 1 నిమిషం ఉంచుకొని తీసి సర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారా దీని కలర్ ఎంత బాగా వచ్చిందో, చాలా అంటే చాలా బాగుంటుందండి దీని టేస్ట్ కూడాను. ఓకే అండి, ఈరోజు నేను 3 రకాలైనటువంటి తపాల చెక్కల రెసిపీస్ చేసి చూపించాను మా ఇంటి పంటతో. ఇక్కడ చూస్తున్నారా నేను తపాల చెక్క సర్వ్ చేసుకున్నాను దానికి పప్పు కాంబినేషన్గా. ఈ టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.